రీసెంట్ గా పుష్ప 2 ఫస్ట్ లుక్ వచ్చింది. అది చూసి ఒక పెద్ద హీరో అలాంటి గెటప్ వేశారని చాలా మంది అప్రిషియేట్ చేశారు కూడా. చాలా మంది ఆ గెటప్ చూసిన తర్వాత ఇది గంగమ్మ జాతరలో సీన్ అయి ఉండవచ్చని అన్నారు కూడా. అసలేంటి ఈ గంగమ్మ జాతర, ఆ జాతర వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూసి ఒక లైక్ వేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్లేసెస్ లో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. ఈ జాతర తిరుపతిలో జరుగుతుంది. ఈ జాతర మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చాలా ఫేమస్. అన్ని గ్రామాలకి ఉన్నట్టే తిరుపతి ప్రాంతం యొక్క గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ. ఈ గంగమ్మకి 8 రోజుల పాటు వైభవంగా నిర్వహించే వేడుకకి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల నుండి జనాలు చాలా మంది చూడడానికి వస్తారు. ఈ జాతరని ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం జరుపుతారు. అయినా కూడా డిసెంబర్ నుండే పనులు మొదలు పెడతారు. 4 నెలల ముందే డిసెంబర్ లో వచ్చే 2వ ఆదివారం అర్ధరాత్రి చాటింపు వేసి డేట్ ని ప్రకటిస్తారు. ఎందుకు అలా చేస్తారంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఆ టైం కి వాళ్ళ ఊరు రావాలని. వారం రోజుల పాటు ఘనంగా చేసే ఈ జాతర ఏర్పాట్లు ముందుగానే చేయాలని ఆ చాటింపు చేస్తారు. ఈ జాతరకి 900 సంవత్సరాల చరిత్ర ఉంది. జాతర మొదలైనప్పటి నుండి గ్రామంలోకి వచ్చిన జనాలు అది కంప్లీట్ అయ్యే వరకు పొలిమేర దాటి వెళ్ళకూడదనేది అక్కడి వాళ్ళు పెట్టిన నియమం. ఈ జాతరలో వారం రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జాతర జరిగినన్ని రోజులు అమ్మవారిని తిడుతూ ఉంటారు. ఇదేంటని అక్కడ ఎవరినైనా అడిగితే అమ్మవారిని ఇలా తిడితేనే ఇష్టం అని చెప్తున్నారు. అలా వారం రోజులకి ఒక్కొక్క వేషం వేస్తూ అమ్మవారిని కొలవడం ఇక్కడ ఆనవాయితీ. అలా చేస్తే కొలిచిన వారికి కొలిచినన్ని వరాలు ఇస్తుందని వాళ్ళ నమ్మకం. అమ్మవారిని వరాల తల్లి గంగమ్మని కొలుస్తారు. గంగమ్మని వెంకటేశ్వర స్వామి చెల్లిగా భావిస్తారు. ఇలా వారం రోజుల జాతరలో 4వ రోజు గంగమ్మకి అన్నయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి గంగమ్మకి శారీ తీసుకొని రావడం ఇక్కడ ఆనవాయితీ. పసుపు కుంకుమ శేష వస్త్రాల గంప చేత అధికార లాంఛనాలతో పుట్టింటి శారీగా గంగమ్మకి సమర్పిస్తారు. తిరుమలకి వచ్చే భక్తులు ముందు గంగమ్మని చూసి వెళ్లేవారంట. ఇంకా ఈ జాతర ఎందుకు జరుపుతారంటే పూర్వంలో రాజుల పాలన కాలంలో పాలగల్లు తిరుపతిని పాలించేవారు. అలా పాలగల్ల వంశం వాళ్ళు తిరుపతిని పరిపాలిస్తున్న రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యం పైన అధిక పెత్తనం చూపించేవాడు. అలా ప్రజల్ని భయపెట్టేవాడు. అలానే రాజ్యంలో అందమైన అమ్మాయిల్ని అత్యాచారం చేసేవాడు. ఆ రాజు పాలన కాలంలో అబ్బాయిలు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కూతుర్ని తనే ముందు అనుభవించాకే పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్లాలని ఆంక్షలు విధించేవాడు. అలా శ్రీజాతిని రక్షించడానికి తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో గంగమ్మగా జన్మించింది. ఇంకా వయసుకు వచ్చిన గంగమ్మ మీద పాలెగాడి కన్ను పడింది. గంగమ్మని బలాత్కరించడానికి ప్రయత్నిస్తుండగా గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. దానితో పాలెగాడికి అర్థమైంది నన్ను అంతం చేయడానికి వచ్చిన శక్తిని. ఇప్పుడు ఆ పాలెగాడు వెళ్లి ఎక్కడెక్కడో దాక్కున్నాడు. వాడిని బయటికి రప్పించడానికి గంగమ్మ తల్లి వేరువేరు వేషాలు వేసింది. అలా గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించింది. అయినా పాలెగాడు దొరకలేదు. ఇక 4వ రోజు గంగమ్మ దురవేషం వేసింది. దానితో తన ప్రభు వచ్చాడని పాలెగాడు బయటికి వచ్చాడు. వాడు రాగానే వాడి తల నరికి వేసింది. ఇలా దుష్టశక్తుల నుండి అలానే ప్రతి ఏటా కాపాడాలని కోరుతూ ఈ జాతర జరుపుకుంటారని చరిత్ర చెప్తుంది. అలా అమ్మవారు పాలెగాడిని చైత్రంలో చివరి మంగళవారం రోజున సంహరించడం వల్ల అప్పటి నుండి ఈ జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలా జాతర ప్రారంభంగా సోమవారం ముందు రోజు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి తోరణాలు కడతారు. అదే రోజు సాయంత్రం అవిలాల గ్రామం నుండి కైకల కులపెద్ద నుండి శారీ తెప్పిస్తారు. ఈ పసుపు కుంకుమల్ని అర్ధరాత్రి 12 గంటలకి ఊరి పొలిమేరలో చల్లుతూ జాతర పూర్తి అయ్యే వరకు ఊరిని ఎవ్వరు కూడా దాటవద్దని చాటింపు చేయిస్తారు. అలా ప్రారంభమైన జాతర వారం రోజుల వరకు జరుగుతుంది. భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజు భైరవ వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగా ఈ వేషం వేస్తారు. 2వ రోజు బండ వేషం వేస్తారు. మనిషి కష్ట నష్టాల్ని పట్టించుకోకుండా బండలా ఉండాలని చెప్తూ ఈ వేషం వేస్తారు. 3వ రోజు తోటి వేషం వేస్తారు. ఇది పిల్లలు ఎక్కువగా వేస్తారు. ఇక 4వ రోజు దొరవేషం వేస్తారు. దప్పులతో దొరని వేషగాళ్ళు ఊరంతా ఊరేగిస్తారు. 4వ రోజు పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికెళ్లి దుఃఖంతో ఉన్న వాళ్ళ భార్యని ఓదార్స్తుంది. అలా భక్తులు 5వ రోజు మాతంగి వేషం వేస్తారు. ఇంకా 6వ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. చివరి రోజున గంగమ్మని వివిధ వేషాల్లో కొలిచి అమ్మవారికి అభిషేకం చేసి ముగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత భక్తులకి అమ్మవారి దర్శనం కల్పిస్తారు. ఈ వేషాన్ని కేవలం కైకల వాళ్లే ధరిస్తారు. జాతర మొదలైన రోజు నుండి అందరూ దీనికోసమే ఎదురు చూస్తారు. 8వ రోజున తెల్లవారుజామున 4 o'clock కి జరిగే దర్శనం కోసం చాలా మంది ఎదురు చూస్తారు. దర్శనం అయ్యాక ఆ విగ్రహం నుండి వచ్చిన మట్టిని ప్రసాదంగా తీసుకుంటారు. ఆ మట్టిని తీసుకొని పూజ గుడిలో పెట్టుకుంటారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ పండుగ ఈ ఘట్టంతో ముగుస్తుంది. 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతరని ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాలతో ఈ జాతరని నిర్వహించాలని నిర్ణయించింది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.